చిన్నదిన టొయ్ టొయ్ వంట పని అంత అయిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు? ఏమి లేదు, అమ్మ నాన్న గుడికి వెళ్ళారు, అన్నయ్యలు పెద్దదిన ఆఫీస్కి వెళ్ళారు, మనిద్దరం మాత్రమే ఇంట్లో ఉన్నాం, పొద్దే పోలేదు. ఇప్పుడు ఏం చేయాలంటావు? నాకు అన్ని ఆటలు తెలుసు, వస్తారా ఆడుకుందాం? ఎవరన్నా రమ్మంటావు రాస్కల్, బయటకు పోరా. ఉండరా, వీడెవడు? నీ తమ్ముడేగా, ఏదో కోపల కొట్టుంటుంది, వదిలే నువ్వు వెళ్ళరా. ఊరుకోండి అన్న, పోన్లే పాపని ఊరుకుంటుంటే మితిమీరిపోతుంది, ఇలాగే ఊరుకుంటే దాన్ని పట్టుకోవడం కష్టం. ఏ సుమతి, సుమతి సుమతి, ఎందుకు వాణ్ణి కొట్టావు చెప్పవే. అవసరం లేదో, ఇంతమంది ముందో వాడన్నది చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది. అయ్యో అన్నయ్య, నాన్న, నేను ఏ తప్పు చేయలేదు, ఒట్టు. నువ్వు ఊరుకోరా, తనేం తప్పు చేశాడు చెప్పవే. ఇదేమని ఇల్లా కోట, దోషుల విచారణ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక పనివాడు, వాణ్ణి నాతో సమానంగా చేసి ఇద్దరిని కలిపి విచారణ జరిపిస్తున్నారా? Yes, this is the bloody court. ఇలా చూడు, నువ్వు ఇంటికి వచ్చి 4 నెలలు అవుతోంది, కానీ వాడు 10 ఏళ్లుగా ఇదే ఇంట్లో పనిచేస్తున్నాడు. వాడి గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. హీఈస్ లైక్ మై బ్రదర్, యు నో దట్. సుము, టేక్ ఇట్ ఈజీ. సుమతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఎందుకు మీరు దాచాలను చూస్తున్నారు? ప్రతిదీ అలా దాచాలను చూస్తేనే గొడవలు పెరిగిపోతాయి. ఇలా చూడమ్మా, ఎవరు దాచారు, ఏం దాచారు, ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇలా చిన్న చిన్న విషయాలు పెద్ద చేసి కుటుంబాన్ని రచ్చగెడుచుకో. ఏది చిన్న విషయం? ఇంట్లో ఎవరు లేనప్పుడు పనుడు నాకు పొద్దు పోవడం లేదు, ఆడుకుందాం రా అని పిలిస్తే వెళ్ళాలా? వాడు అలా అన్నాడు అనుకో, నాతో ఈ విధంగా మాట్లాడుకు, ఇలా ప్రవర్తించుకొని నోరుతో చెప్పొచ్చుగా, ఎందుకు వాడిని కొట్టడం? మీరు అసలు మనుషులేనా? నా చెయ్యి పట్టుకుని లాగేంత పనిచేశాడు, వాడి 4 తన్ని బయటకు పంపించాల్సింది పోయి నన్ను ప్రశ్నిస్తున్నారా? సుమతి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నాను, ఈ ఇంట్లో ఎవరికి సిగ్గు లజ్జ రోషం ఉన్నాయి? అన్నయ్య భార్యని మాలతీ మాలతీ అంటూ ఆవిడ వెనకే తిరుగుతూ ఆవిడ బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతున్నారే, ఎవరైనా పట్టించుకున్నారా? సిగ్గు విడిచి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ హద్దుల్లో ఉంచుకోండి అన్నాను, ఆయన పనిచేశారా? సుమతి, మా ఫ్రెండ్షిప్ ని నువ్వు ఇంత సంకుచితంగా అనుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తిన్నగా ఉంటేనేగా మిగతా వాళ్ళు తిన్నగా ఉంటారు. పట్ట పగలే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని కూడా చూడకుండా సరసాలాడుతుంటే ఎవరు భయపడతారు చెప్పండి? చక్కటి సంస్కారం, అలవాట్లు, సాంప్రదాయం ఇటువంటివి ఏమి లేని ఈ కుటుంబంలోకి కోడలుగా వచ్చి నేను పడే బాధ నాకే తెలుసు. అసలు ఎవరికి సిగ్గు సరాలు లేవు. ఎంత మాట అన్నావే, నాకు మాలతికి సంబంధం ఉందని ఉద్దేశం చంపేస్తానే నిన్ను. అదెంత మాట అందో విన్నారుగా, మన కుటుంబం పరువును తీసేసింది, నాకు మాలతికి నిన్ను చంపండి, ధైర్యం ఉంటే చంపండి, అప్పుడే మీ బతికే ఉంటే బజార్ను పడుతుంది. ఇలా చూడు, ఇంకొక మాట మాట్లాడేవో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళ. నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను, సిగ్గున్న వాళ్ళెవరూ ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండరు. తన ప్రవర్తన ఏ తప్పు లేదు, తన మంచి పిల్లే, కానీ ఏమిందో తెలియదు కానీ తన మనసులో అనుమానాన్ని పెంచుకుంటూ తనతో పాటు మిగతావని కూడా బాధ పెడుతుంది. అయ్యే బాబు, ఏదో దెయ్యం పట్టినట్టు మాట్లాడేసింది. తనని ఎలా మార్చగలం? తనను మనం మార్చలేము, తనకు తానుగానే మారాలి, అందుకు కొంచెం టైం కూడా పట్టొచ్చు.